విద్యార్థులు గందరగోళమైన పరిస్థితికి ఎదుర్కొచ్చారు. ప్రభుత్వాలు మనం దేని కొరకు తెలంగాణ సపరేట్ ఉద్యమం కొరకు పోరాటం చేసి తమది బలిదానం అయిపోయి సమస్య కూడా రాష్ట్రాన్ని ఎందుకు వీడగొట్టుకున్నాం, దేని కొరకు వీడగొట్టుకున్నాం? సమస్య రాష్ట్రంలో మనకు ఉద్యోగాలు వస్తలేవు, చదువుకోవడానికి అవకాశాలు లేవు, మనకు నీళ్లు వస్తలేవు, మనకున్నటువంటి బడ్జెట్ మనకు ఉపయోగించుకుంటే వాళ్ళు తీసుకపోతున్నారనే ఉద్దేశంతోనే మనం సపరేట్ రాష్ట్రం అయితే మనకు మనం ఉపయోగించుకొని మన హక్కు మనం పట్టుకుదామనే ఉద్దేశంతో 1969 నుంచి మొదటి వరకు పోటీ ద్వారా కూడా ఉద్యమాలు చేసి ఎంతో మంది సాయుధ పోరాటాలు చేసిన రకరకాల పోరాటాలు చేసి అమరులయ్యి వాళ్ళందరూ 69 వరకు 2014 వరకు చనిపోయి తెలంగాణ బంగారు తెలంగాణ మీ చేతిలో పెట్టి ఈ తెలంగాణ మీరు ఏర్పడమని చెప్పితే తెలంగాణలో జరుగుతున్న 2.5 సంవత్సరాలలో ఏం జరుగుతుందో మీ అందరికీ ప్రత్యక్షంగా చూస్తూనే ఉన్నారు. ఎక్కడ లేని విధంగా చెల్లెలు పనిచేయని పరిస్థితి, ఎక్కడ లేని విధంగా మీకు ఆన్లైన్ సిస్టమ్ అని పెట్టేది ఎంత అవసరం పడ్డదో తెలిసి ఇప్పటి వరకు ఎక్కడ కూడా పెట్టలే. కేజీ నుంచి పీజీ వరకు ఉచితంగా చదువు చెప్పిస్తున్న ప్రభుత్వము ఆన్లైన్ పేరు మీద 2 లక్షల మంది విద్యార్థులను ఈ రోజు రకరకాల కాలేజీలలో అడ్మిషన్ లేకుండా చేసి ఈనాడు సర్టిఫికెట్లు పట్టుకొని దిగులేని పొజిషన్లో రోడ్డు మీద తిరుగుతున్నారు. వాళ్ళకి ఏ కాలేజీలో పోయినా సిటీఆర్, ఎక్కడ పోయినా సిటీఆర్. అప్పుడు ఎవరో ఒకరు మాలాంటి ఏమైనా కాలేజీ పెట్టుకుంటే మేము ఫీజు కట్టలేము, మా పిల్లలకు తక్కువ ఫీజు ఇస్తాము, మా పిల్లలకు వచ్చే సంవత్సరం ఇస్తాము అని చెప్పేసి పట్టుకులాడుకొని కాలేజీలలో చేయలేకపోతే కేవలం పీజీ నుంచి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పేసి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక 2 లక్షల మంది విద్యార్థులను డిగ్రీ కాలేజీలలో అడ్మిషన్ సీట్లకు ఎలిజిబుల్ లేకుండా చేసింది. ఇంకోటి ఏంటంటే ఒక కాలేజీలో చేయలేని స్టూడెంట్లు మళ్ళీ క్యాన్సల్ చేసుకొని మళ్ళీ అప్లైకి అప్లై చేసుకొని ఇంకో కాలేజీలలో జాయిన్ చేసుకుంటే అటువంటి వాళ్లకు 4500 మందికి ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ లేకుండా చేసింది. అంటే గవర్నమెంట్ ఫ్రీగా చదువు చెప్తానని చెప్పేసి 2 లక్షల మందికి చదువు దూరం చేసింది. అంటే రియంబర్స్మెంట్ పైసలు ఇవ్వాల్సి వస్తుందని ఈ జైలైనా కూడా ఇస్తారో ఏదో తెలియదు. ఎందుకంటే కథాట కాలేకపోయింది మొత్తం అలా పట్టుకొక్కరు వాటి కథం చేసేసినా చేసేసిన కథాట లేదు. ఇప్పుడు అప్పుల వెంటలో పడ్డారు ప్రభుత్వాలు కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు కాలేజ్ సర్వీస్ కమిషన్ ఏర్పడ్డాక ఈ 2.5 సంవత్సరాలలో దాదాపు 4500 ఉద్యోగాలను కేటాయించి రోజొక నోటిఫికేషన్ ఇస్తున్నారు. ఆ నోటిఫికేషన్ డేట్ అయిపోగానే మళ్ళీ ఇంకా ఉన్న జాబ్లు కొత్త వచ్చినాయి కాబట్టి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాము, మళ్ళీ దాటుకోగలే. ఇట్లా నోటిఫికేషన్ అప్లై చేసుకుంటేనే పోతున్నారు కానీ ఇట్లా ఏర్పరిచే పరిస్థితి అర్వట్లేదు. ఎందుకంటే మీరు జీవితాంతం అప్లై చేయకపోతే కాలేజ్ సర్వీస్ కమిషన్ ఇక్కడ కూర్చున్నందుకు మీకు సంబంధించిన మీ చుట్టాలు మీ బంధువులు మీకు ఎవరైనా తెలిసిన ఎవరన్నా గవర్నమెంట్ మినిస్టర్లు ఉన్నారా, ఎవరన్నా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారా, ఫోన్ మీ సెక్రటరీ గేట్ కార్డ్ తిప్పారు వైద్యా మీరు, ఫోన్ కాలేజ్ సర్వీస్ కమిషన్లకు పోతే మీకు ఎవరైనా మెంబర్ తెచ్చిన వాళ్ళు ఉన్నారా, మీకు ఎవరన్నా ఫోన్ పైరులు చేస్తామంటే 1 లక్ష, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఎవరన్నా లక్షాలు ఇచ్చే పొజిషన్లు ఉన్నారా మీరు? మరి ఇక్కడ సర్టిఫికెట్ వస్తుంది బయటకు పోతుంది, ఏం చేయాలనుకుంటున్నారు? తర్వాత ఏం ఉద్యోగం చేయాలనుకుంటున్నారు? ఎవరు జాబ్ ఇస్తారు అనుకుంటున్నారు? ఎంత జాబ్ వస్తారు అనుకుంటున్నారు? అసలు జాబ్లు అనేది ఉండాలనుకుంటుందా లేవనుకుంటుందా? అసలు మనం ఏంటి ఏ పరిస్థితుల్లో ఈ చదువులు చదువుకుంటున్నాం కాలేజీలలో? గట్టిగా ఫీజులు కడుతున్నారు ప్రైవేట్ కాలేజీలలో. మనం తెలంగాణ ఉద్యమం రాకముందుకు ఏ కాలేజీలు అయితే మనం ద్రోహం చేస్తున్నాయో, ఏ కాలేజీలు అయితే ఫీజుల పేరు మీద మనం పీడిస్తున్నారో వాళ్ళు ఇంకా అధికంగా పీడించడం స్టార్ట్ చేశారు. ఇలా ప్రభుత్వాలు వచ్చినాక తెలంగాణ కాలేజీల మీద దాడి చేశారు, తెలంగాణ స్కూళ్ళ మీద దాడి చేశారు, తెలంగాణ విద్యా సంస్థలను మూసేశారు, ఇవాళ ఆంధ్ర విద్యా సంస్థలకు పీట చేశారు. ఏ ఆంధ్ర విద్యా సంస్థలు మూతవడలేదు, ఏ నారాయణ చైతన్య మూతవడలేదు. మనం ఈ రోజు స్కూల్ పెట్టుకోవాలంటే మీకు బైక్ స్టేట్స్ ఉందా, అంటే కాలిపోతున్న బైరింజన్ దిగుతుందా, నీకు మీకు అడ్మిషన్ ఇచ్చేసి బిల్డింగ్లు ఉన్నాయా, బాత్రూమ్లు ఉన్నాయా, సర్వం చూసేసి తెలంగాణలో స్కూల్ పెట్టుకోవాలంటే రకరకాల పర్మిషన్ల పేరు మీద వాళ్ళు కొత్త ఎత్తుడేమో కానీ ఉన్న కాలేజీలను మూసేశారు. ఎక్కడన్నా నారాయణ చైతన్య స్కూల్లో గ్రౌండ్ ఉన్నాయా? ఎక్కడన్నా కింద పాఠశాలలు ఉన్నాయి, మీద పాఠశాలలు ఉన్నాయి మొత్తం అవే కదా పాఠశాలలు. వాళ్ళు ప్రైమరీ స్కూల్ కాల్చేది నారాయణ జూనియర్ కాలేజీ వరకు
టిఫిన్ పట్టుకొని పిల్లలు కూర్చొని ఏదో కూర్చుంటారో సాయంత్రం వచ్చేదాకా అదే కూర్చునే కూర్చోవాలి. ఒక్క ఇంచ్ కూడా పక్కన జరిగేది లేదు. వారు టిఫిన్ అన్నే తినాలి, అన్నే కూర్చోవాలి, అన్నే తేవాలి. జైళ్ళ ఖైదీల కంటే కోరాకుండా కాలేజీలలో ఏ కాలేజీలో కూర్చేయలేదు. మరి ఆ కాలేజీలు ఎక్కువ తెలంగాణ వచ్చినాక తక్కువ కాలేజీ ఫీజులు, తక్కువ కాలేజీలు తెలంగాణ వచ్చినాక ఇంకా ఫీజులు ఎక్కువైపోయినాయి. అప్పుడు 60 ఫీజులు, ఇప్పుడు 120, 130 అయింది. ఇలా కాలేజీలలో తెలంగాణ నారాయణ స్కూళ్ళల్లో, చైతన్య స్కూళ్ళల్లో తెలంగాణ ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఏ ఒక్కడు కూడా ఎందుకు లేకుండా ఫీజులు పెంచేసి పోతాం. ఇలా కాలేజీలకు దూరం చేశారు, సర్వులకు దూరం చేస్తున్నారు, ఉద్యోగాలకు దూరం చేస్తున్నారు. ఏదో చూస్తే మీరు అది చూస్తున్నారు. దినమున్న స్టార్ట్ చేశారు, పేదోళ్ళు ఇప్పటి వరకు నివసిస్తున్న పురుషులను కూడా పూజ చేయడం స్టార్ట్ చేశారు, భక్తులను కూడా పూజ చేయడం స్టార్ట్ చేశారు. మరి ఇవన్నీ చేస్తే మనం బంగారు తెలంగాణలు ఉండక, ఏ తెలంగాణలు ఉండక, ఇప్పుడు దుర్మార్గం అనే స్టేజ్కి వెళ్ళి మేము చెప్తున్నాము. తెలంగాణ వచ్చినాక మొదటే దళిత ముఖ్యమంత్రి అన్నాయనే తెలంగాణ ఏర్పడడానికి 9,000 కోట్ల రూపాయలు తెలంగాణలో సర్పంచ్ కింద తెలంగాణ బడ్జెట్ ఉన్నది. తెలంగాణలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది ఆ బడ్జెట్ శ్వేతపత్రం పెట్టాలి చేయాలి. ఎంతమందికి రోడ్లు ఇచ్చేసారో తెలంగాణకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ కేటాయించినటువంటి బడ్జెట్ ఇలా బతుకమ్మల పేరు మీద బయటకు పోయినాయి, ఫారెన్ టూర్ల మీద బయటకు పోయినాయి, రోడ్ల పేరు మీద బయటకు వెళ్ళిపోతున్నాయి. మున్సిపల్ ఎలక్షన్లకు 500 కోట్లు తీసేసి ఎస్సీల పట్టాన్ని తీసుకొని ఎలక్షన్ పెట్టుకొని ఇలా దళితులకే కలిసిన బడ్జెట్ మొత్తం ఖాళీ చేశారు. ఇలా నేను వచ్చిన నుంచి, నేను కూడా ఎంఏ ఇక్కడే ఎంఏ చదివినా, నేను వచ్చిన నుంచి ఎప్పటి వరకు ఆ శాఖ ఒక దళితులకి ఎస్సీ సోషల్ వెల్ఫేర్ సంక్షేమ శాఖ అనేది ఒక దళితులకి కేటాయించేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ సమస్య వాళ్ళు తెలుసుకోవడానికి మామూలుగా మినిస్టరు హాస్టల్ల గురించి కానీ, స్కాలర్షిప్ల గురించి కానీ, వాళ్ళ సమస్యల గురించి కానీ చెప్పుకోవడానికి ప్రత్యేకమైన శాఖ, ఒకటి మైనార్టీ శాఖ, ఒక బీసీ శాఖ, మహిళలు తమ సమస్యలు చెప్పుకోవడానికి మహిళా సంక్షేమ శాఖ అని చెప్పేసి ఇప్పటి వరకు ఆ శాఖలు ఉండేది. కానీ ఎస్సీ సోషల్ వెల్ఫేర్ ఎవరు ఇచ్చేవాడు లేదు. దానికి మంత్రి ఎస్సీ వాళ్ళు లేరు, డైరెక్టర్ ఎస్సీ వాళ్ళు లేరు, మినిస్టర్ ఎస్సీ వాళ్ళు లేరు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్సీ వాళ్ళు లేరు, దానికి వాడేది కూడా ఎస్సీ వాళ్ళు లేరు. ఆ ఎస్సీ హాస్టల్ శాఖలకు కూడా మొత్తం వాళ్ళే కంప్లైంట్ చేసేసుకుంటారు. మహిళా శిశు సంక్షేమ శాఖలకు పెద్ద డిపార్ట్మెంట్ అది. ఇప్పటి వరకు ఏ మహిళలకు కూడా ఒక డిపార్ట్మెంట్ కేటాయించలేదు. అంటే కేవలం ఒక 5-6 చేతుల్లోనే ప్రభుత్వం పట్టీ చేసుకొని ఇటు భయపెట్టి చేసి బడ్జెట్లను మొత్తం వివిధ రకాల కింద నిన్న మొన్న చెప్పేశారు. బీసీ సంక్షేమ బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తాము, ఉన్న కమిషన్ ఉన్న పైసలే రెండు చేస్తే బీసీ కమిషన్ ఏర్పాటు చేసి ఏం చేస్తారు? అంటే ముందర కోడి పెట్టడానికి బీసీ కమిషన్ ఏర్పాటు చేసి కానీ కోడి పెట్టి మీకో కమిషన్ ఉంది. గవర్నమెంట్ రాగానే కులాంక భవనానికి శంకుస్థాపన చేశారు. ఎస్సీ కోటి, ఎస్టీ కోటి, బాల కోటి, బాధ్య కోటి, సర్కల్ కోటి, అన్ని సంబంధ జాతులకు పునాది దారులు లేచారు. శిలా పథకాలు వాటికి కానీ శిలా పైసలు ఇక్కడ బిల్డింగ్లు కూడా కట్టలేదు. ఆ శిలా పథకాలు ఉండేదో లేవో చాలా మంది పలకొట్టిందని తెలిసింది. ఎక్కడ కూడా ఏ పని కూడా భవనాలు కట్టలేదు. మేము పడగ పేరు మీద, విద్యార్థుల పేరు మీద, ఉద్యోగాల పేరు మీద తెలంగాణ మనం కొట్లాడితే వాళ్ళంతా గుళ్ళ పేరు మీద పైసలు ఖర్చు పెట్టరు. నరసింహసాగు ఉద్యమం చేసిన ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమం చేసిన ఎవరైనా కార్యాలయం చేసిన మరి ఎవరు చేయలేదు కదా. దేవుడు వచ్చి మరి చేయమని కూడా చెప్పలేదు కదా వాళ్ళు వచ్చేసి. మరి అడగడంలో చెప్పడంలోకేమో గుళ్ళు గురించి పెద్ద ఎత్తున పూల కొట్టి పెద్ద పెద్దలు కడుతున్నారు. ఇవాళ నిజాం కాలేజ్ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ చూడండి, వాటంతా కురుస్తుంది, కడుస్తుంది, కూతుతుంది, రోడ్ల మీద నడవలేని పరిస్థితి ఉన్నది. ఎక్కడ కూడా బాత్రూమ్ లేని పరిస్థితి ఉంది. ఏదైనా పట్టుకు ఒక రూపాయి ఖర్చు పెట్టలేదే, ఏ స్కూల్కు రూపాయి ఖర్చు పెట్టలేదు. కాబట్టి ప్రభుత్వాలు విద్యార్థులను మీరంతా సర్వే కాదు, సర్టిఫికేట్లు అందరికీ వస్తే పోతాయి. మీరు ఫస్ట్ క్లాస్ వచ్చినా సెకండ్ క్లాస్ వచ్చినా కాదు, మీకు మార్కులు కాదు, మీ జీవితంలో మార్పు రావాలి. అంటే మార్పుతో కూడుకున్న మార్పులు వస్తేనే మీ జీవితాలు సక్రమంగా ఉండే. మీరు సమాజం చుట్టుపక్కల ఏం జరుగుతుందో చూడాలి. నెక్కిన పోగానే అమ్మాయిలు అన్నం పెట్టుకొని టిఫిన్ కట్టుకొని వస్తున్నారు కాదు, మీ టిఫిన్ ఎత్తు వస్తుంది, అన్నం ఎత్తు వస్తుంది, అమ్మాయి ఏం కష్టపడుతుంది, మేమెక్కడ పోవాలి, మీరు ఏం చేయాలి. సమాజంలో మా పాత్ర ఏంటి, మేము ఈ సొసైటీలో మా విద్యార్థుల పాత్ర ఏంటి, భవిష్యత్తులో మేమే నిర్మాతలము అనే విషయాన్ని మీరు గుర్తించుకోకుండా చాలా ఇబ్బంది అవుతుంది. బయటికి పోతే మీకు లక్షలాది మంది అనమాట రోడ్ల మీద కానీ చిన్న దెబ్బలాంటి ఎవరిని ముట్టుకోలేదు. లక్షలాది మంది ఉండాలి
సిటీ లో సమాజాన్ని సైక్షితంగా కాపాడుతారుగా ఏ మెడికల్ ఇంజనీర్ తరంగా సమాజాన్ని అర్థం చేసుకోకుండా సగవరంగా బతకలేదు, సమాజాన్ని స్టడీ చేసుకోలేదు. ప్రత్యక్షంగా ఏం నడుస్తుంది, నవీన్ కంపెనీలు ఏం నడుస్తున్నాయి, ఫారిన్ కంపెనీలు ఏం నడుస్తున్నాయి, భారతదేశంలో ఉన్న కంపెనీలు ఎక్కడ మూసేస్తున్నారు, విదేశీ కంపెనీలు ఎక్కడ వస్తున్నాయి, నిజంగా కార్పొరేట్ కంపెనీలు అని కదా బైపాస్ ప్రోగ్రామ్ బైపాస్ ప్రోగ్రామ్ అనేది రోజునాకు ఒక మంత్రి ఉంటాడు, కేజం హైపాస్ ప్రోగ్రామ్ అంటారు. ఎవరో ఒక కోటి వేసుకున్నది తీసుకొస్తారు, ఓటర్లు పెడతారు, డిపెల్ చేస్తారు. మాది ఎట్లుందంటే నీటి కాడ తిన్నాడు, నీటి కాడ మర్చుకుంది అనుకుంటే ఏమంటాడు, మలానాడు వచ్చింది, అమెరికా కూడా వచ్చింది, మాకు మర్చుకుందని చెప్పిపోయిందంటే వాడు ఏరోప్లేన్ వచ్చే ఓటర్లు తిరిగి సప్లై కార్యరోప్లేన్ ఎక్కిపోతే మాకు మర్తేనే వెనక పడితే వెనక బాగుంది అనుకుంటే ఏమంటారు. కాబట్టి ఇటువంటి కంపెనీలను తీసుకొచ్చి పెడితే నిజంగా ఏ కంపెనీల కంటే తెలంగాణ ప్రాంతం వాడు కనీసం చిన్న జాబితా ఎదుగురు ఉంటారా, ఎక్కడన్నా ఎవరన్నా కంపెనీలన్నా తీసుకుంటారా, మరి వారు సర్దిగట్టుకొచ్చి నేర్చుకోవాలి వినేసి కమ్మగుందని చెప్పేసి నీకు వాటర్ లేకుండా తెచ్చుకోవచ్చు ఎట్టుంటది. ఇలా కంపెనీల పేరు మీద పేద జనాలకు ముఖ్యంగా దళిత బలహీన పరుగు వర్గాలు మొత్తం బీసీలకు ఎస్సీలకు మైనార్టీలకు ఎక్కడో లేక తరతరాలప్పటి 40-50 గజాలను కూర్చొని వేసుకుని ఇప్పుడు అది కూడా వస్తుంది. ఏ కంపెనీ కూడా ఇప్పటి వరకు స్టార్ట్ చేయని కంపెనీలకు 100,000 ఎకరాలు కేటాయించుకుంటూ వస్తున్నారు మొత్తం. కాబట్టి ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వము ఇది పేదల వరకు నడుస్తున్న ప్రభుత్వం కాదు, ఇది పెద్దల వరకు నడుస్తున్న ప్రభుత్వము, ఇది కమిషన్ల వరకు నడుస్తున్న ప్రభుత్వము, ఇది కార్పొరేట్ సంస్థలకు పీకలేస్తున్నటువంటి ప్రభుత్వము, ఇది దోపిడీదారులకు ప్రకటిస్తున్నటువంటి ప్రభుత్వము. కాబట్టి ప్రభుత్వం ఇది పేదల పక్షాన లేకుండా పెద్దల పక్షాన ఉన్నది. పేదలను ఇంకా నిర్వీర్యం చేసి కార్పొరేట్లను తయారు చేసి ఊరుకో పడినటువంటి బడి మూసేస్తున్న పాఠశాలలో పెట్టేస్తున్న ఊరికి నిన్న చూసిన అనంత కాలేజీలో ఇంతవరకు చరిత్రలో ఫ్రెషర్స్ డే పార్టీ మీద ఒక విద్యార్థులు దాగి నడినోరు తిరిగి వచ్చి కొట్టుకున్న చరిత్ర ఉందా, ఎక్కడన్నా మేము కాదు బంద్ అయ్యే ఆయన సంసారాలు బంద్ అవుతుంది, సంసారాలు ఆగబడుతుంది, కొట్లాడుతున్నారు, చంపుకుంటున్నారు, అర్థం చేసుకుంటున్నారు, సమాజం సిస్టమేటిక్గా లేదని ప్రశాంతమైన వాతావరణంలో సమాజం నడవాలని చెప్పేస్తే ఇలా పోలీసు వల్లనేటువంటి బాధ్యాత్మక కాడ వీడు ఎంత దాగిడు, వీడు తాగి నడిచిపోతాడా కూడా నడిచిపోకుండా బండి ఎక్కించుకొని నీటి కాడ తెచ్చిరావాలనుకోయి. అంటే తెలంగాణ మొత్తం పాల్పోతుల ప్రభుత్వాన్ని చేసి సంసారాలని నాశనం చేసి ఇలా ఇస్తారా చేత దోపిడీ చేసేసి ఎవరికి వ్యతిరేకంగా పోరాడినమో వాళ్ళ పక్కన చేరి వాళ్ళ కట్టాంట తెచ్చేసి ఇలా సమాజాన్ని నిర్వీర్యం చేసి మన పోరాటం చేసి నమ్ముకుండా పడుతున్నామని తెలుసుకున్న తెలంగాణని ఇలా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇలా తెలంగాణ ప్రజలంటే జీవన దోమల కంటే అన్యాయంగా తయారు చేస్తున్నాం. ఒకే వర్గం ఒకే కులం చేతులకు పాలన ఎండిపోయింది, మిగతా వలాలంతా ఆటపోవాలక తయారైపోయింది, అందరికి కొందరికి మట్టి పదవులు ఇచ్చింది కానీ పదవులు ఇచ్చింది కానీ ఎవరికి పవర్ లేదు. నువ్వు ఎవరు దాటిపోయి ఫోన్ చేసినా కానీ ఓం కార్డు కూడా ఫోన్ లేకపోతే నీకు పని కాదు, వాళ్ళకైనా తిట్టలేదు పోనీకి ఇంకా మనకెక్కడ తిట్టుకుంటుంది. కాబట్టి విద్యార్థులు అంత ఆలోచన చేసి మీరు మన ఉద్యమానికి సిద్ధం కాకుంటే 2 సంవత్సరాలలో తెలంగాణ విద్యార్థులను తెలంగాణ సమాజాన్ని ఇంకా పీల్చి పిప్పి చేసి ఈ సమయంలో కూడా కొనగాకుండా చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఫస్ట్ టైం నేను యూనివర్సిటీలకు వచ్చినాక అందరూ సంపన్న జాతి నారాయణ నిరంతరం మీరు పేపర్లు చూసుకుంటూ తెల్లారవాడు ఎక్కడ ఉంటుండో రాత్రి జిల్లాలు తిరుగుతుండో మీరు చూసుకుంటారు. ఇవన్న తెలంగాణ సుశిక్షకు ఉంటే వీళ్ళందరూ ఏకమై చేసి వస్తున్నారు. ప్రైవేట్ ఎంప్లాయీస్ ఒక చేసి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక చేసి, రైతులు ఒక చేసి, విద్యార్థులు ఒక చేసి, వైద్యులు ఒక చేసి, ఇవన్న ఇంత మంది వల్ల చేసి ఏర్పాటు చేసేసి ఇవన్న ఉద్యమం చేయడానికి చెప్పుకోవాల్సిన వచ్చింది. ప్రభుత్వ విధానాలు అంతక ప్రజలకు అవసరమైన పని లేకుండా వ్యతిరేకమైన పని చేస్తుంది. కాబట్టి ఇవాళ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలు మళ్ళీ జేఎస్కి ఏర్పడి తమ ఉనికిని కాపాడుకోవడానికి ముందుకొస్తున్నాయి. అందులో విద్యార్థులు ముఖ్య భాగం చేయాలి. అందరు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమం దీపం మార్పుకుంటుందని, తెలంగాణ ఉద్యమం దీపం మార్పుకుంటుందనే సమయంలో ఉస్మానియా యూనివర్సిటీ మళ్ళీ దీపాన్ని నిర్మించేసి తెలంగాణ ఉద్యమాన్ని ఊపిరి పోసి ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చింది. మళ్ళా ఈ మార్పు కూడా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి కాలేజ్ కార్యాలయం స్టార్ట్ కావాలి. విద్యార్థులను అందరినీ చైతన్యం చేసి నిజంగా సమాజంలో తెలంగాణలో మన పాత్ర ఏంటి, మన పసుపు ఏంటి, మన పొజిషన్ ఏంటని ఇటువంటి విషయాలను సుఖంగా
చెప్పేసి మీరు మళ్ళీ స్వీకారం చేయాలని దీనికి ఈ టీజేఎస్కి రమేష్ గారి నూట 150 రోజులు చేసి 150 కేసులు వేసి దాదాపు 50 రోజులు చేయాలని ఒక పెట్టించడం కూడా మరొకరు అందులో 20 రోజులు చేరాలని పెట్టలేదు. మన కాపాడించిన విద్యార్థులు చేసిన విద్యార్థుల యొక్క సమాజం మార్పు కొరకు ముందొస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ భాష కాబట్టి మేము ఏకమై అవతరించారు.